పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన రామ్లీలా మైదానంలో భారత్ బచావో పేరుతో నిరసన భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు కేజ్రీవాల్తో ప్రశాంత్ కిషోర్ బృందం ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేయనున్న ప్రశాంత్ కిషోర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు పనిచేయనున్న ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో వెల్లడించిన అరవింద్ కేజ్రీవాల్ పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యంలో ఆందోళనలు ఈశాన్యంతో పాటు దేశంలోని పలుచోట్ల నిరసనలు ఆందోళనకారుల్ని అడ్డుకున్న పోలీసులు పలువురికి గాయాలు భద్రతా బలగాల గుప్పిట్లో గువాహటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా షిల్లాంగ్ పర్యటన రద్దు నిరసనలతో వెనక్కి తగ్గిన అమిత్ షా పర్యటన రద్దుపై ప్రకటించిన హోంశాఖ నేడు నమామి గంగే పథకంపై ప్రధాని మోదీ సమీక్ష కాన్పూర్ వద్ద గంగానదిలో ప్రయాణించనున్న ప్రధాని మోదీ నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న ప్రధాని మోదీ మహారాష్టలో భూ ప్రకంపనలు పాల్ఘర్ ప్రాంతంలో కంపించిన భూమి భయంతో పరుగులు తీసిన స్థానికులు భూకంప తీవ్రత 4.8గా నమోదు హిమాచల్ ప్రదేశ్లో భారీగా కురుస్తున్న హిమపాతం మంచుతో స్తంభించిన జనజీవనం మంచు అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు రాహుల్ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ మహిళా ఎంపీల ఫిర్యాదు కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ క్వీన్ మూవీ విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ దీప ఫిర్యాదును తిరస్కరించిన న్యాయస్థానం జయలలిత జీవితంపై రూపొందిన క్వీన్ మూవీ వారణాసిలో వినూత్నంగా వివాహం చేసుకున్న జంట ఉల్లిదండను మార్చుకున్న వధూవరులు ఉల్లి ధరలపై కేంద్రానికి సందేశం పంపేందుకేనన్న కొత్త జంట స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 160 రూపాయల తగ్గింపు కొనుగోలుదారుల నుంచి మందగించిన డిమాండ్ దిశ కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు దిశ లివర్లో లిక్కర్ను గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు పోలీసులకు బలంగా మారిన మరో ఆధారం దిశ నోట్లో బలవంతంగా మద్యం పోసినట్లు గుర్తింపు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు పలుచోట్ల పొగమంచు బీభత్సం చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు ఉచిత దర్శనానికి 10 గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం కర్నూలులో మళ్లీ యురేనియం సర్వే సహకరించాలని నంద్యాల ఆళ్లగడ్డ రుద్రవరం తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సర్వేల వివరాలు అనుమతులను వివరిస్తూ పీఎంఓ లేఖ